హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటు స్వీట్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య వ్లాగ్స్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల వ్లాగ్ పెట్టలేదండి. ఇప్పుడు మళ్ళీ పెట్టాను. చూడండి, మీకు ఈరోజు కొత్త మాల్ చూపిస్తున్నాండి. ఇది ఏదో కాదండి, లుల్లు మాల్. ఇది వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది. అదే అండి మంజీరా మాల్. పాత వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది మంజీరా మాల్ అంటే. దానికి బదులు లుల్లు మాల్ అని పెట్టేసి పెట్టారండి. చాలా బాగుంది మాల్. అయితే హైవే రోడ్ మీదనే ఉంటుంది కుక్కట్పల్లి లుల్లు మాల్ అని చెప్పేసి అంటే ఎవరైనా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి దుబాయ్ బ్రాండ్స్ దొరుకుతాయి అన్నమాట ఇందులో. అన్ని మాల్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది నేను చూపించేది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ అండి. అంటే నేను క్లారిటీగా ప్రతీది అయితే నేను చూపించలేదు, ఎందుకంటే మేము ఓపెనింగ్ చేసిన రోజే వెళ్ళాం కదా. చాలా రష్ ఉందండి. అసలుగా మాల్లో కాల్ పెడదామన్నా కూడా సందు లేనంత రష్ ఉందన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇందులో కింద మాత్రం ఫస్ట్ కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకు స్టడీకి సంబంధించిన అయినా ఆడుకోవడానికైనా అదేంది డ్రెస్సెస్ అయినా చాలా అంటే చాలా బాగుంది. లుల్లు హైపర్ మార్కెట్ అని చెప్పేసి ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి, ప్లస్ పక్కకి గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఎలా అంటే పిల్లలకి తొందరగా ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉండే స్టడీ బుక్స్ అయితే ఉన్నాయండి. నాకు స్టడీ బుక్స్ చాలా నచ్చాయి. అందులో ఒక బుక్ అయితే ఆర్వీకి తీసుకున్న. స్టార్టింగ్లో కనిపించింది కదా అండి ఏ ఫర్ యాపిల్ అవి అని చెప్పేసి. ఆ పిల్లలకి ఏంటంటే బిగ్ సైజులో ఉంటే చాలా తొందరగా ఐడెంటిఫై చేస్తారు కదా, సో అందుకనే అది ఆ బుక్ అయితే యూజ్ అవుతుంది ఆర్వీకి అని చెప్పేసి అయితే తీసుకున్న. చాలా రీజనబుల్ ప్రైస్. అవే కాదండి, అదేంది రూమ్ ఫ్రెషనర్ బాటిల్స్ కానీ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ మొత్తం దుబాయ్ బ్రాండ్స్ అన్నమాట. అంతేకాకుండా అక్కడ రీజనబుల్ ప్రైస్ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టారు. షో ఫీసెస్ అయితే అసలు చెప్పరాదండి, ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో. ఈ జింకలు చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి. న్యూ హౌస్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే మన ఇంటికి అందం అవే కదండి. షో ఫీసెస్ చూడగానే లుక్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఎవరికైనా అవసరం అంటే మాత్రం ఇందులో కంపల్సరీ విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు. మళ్ళీ మన బడ్జెట్లో మనకు కావాల్సిన విధంగా దొరుకుతున్నాయి అన్నమాట. చెప్పాను కదా గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అని. నేనైతే లోపలికి వెళ్ళలేదు గ్రాసరీ ఐటమ్స్కి, ఎందుకంటే చాలా రష్ ఉంది. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. ఆ రష్ చూసే బయటకు వచ్చాక ఒకరిని అడిగానే వేయండి రీజనబుల్ ప్రైస్ అయినా బయటకంటే ఇక్కడ అని చెప్పేసి అడిగితే డీమార్ట్లో కన్నా రీజనబుల్ ఉందండి, ఎందుకంటే కొత్త మాల్ కదా. సో అన్ని ప్రైసెస్ రీజనబుల్గా పెట్టాడని అయితే చెప్పారు. గ్రోసరీ ఐటమ్స్కి అయితే ఫుల్ జనాలు ఉన్నారండి. అసలు అందులోకి పోదామన్న భయమేసింది, సో అందుకే నేను వెళ్ళలేదు. నెక్స్ట్ నేను పైకి వచ్చేసానండి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కూడా లుల్లు హైపర్ మార్కెట్ అని ఉంది. కాకపోతే అక్కడ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అంటే డ్రెస్సెస్ కానీ ఇయర్ రింగ్స్, అమ్మాయిలకు అవసరమయ్యే ఇయర్ రింగ్స్, లిప్స్టిక్స్, ఐలైనర్స్ ఇట్లాంటి ఐటమ్స్, బ్రాండ్ ఐటమ్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. అంతేకాకుండా లుల్లు మాల్ని మాత్రం ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇందులో మీకు ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి. నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను మీకు ప్రతి చూపించడానికి ట్రై చేసా చూపించానన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే ఎంత అంటే ఎంత చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఎక్కడికి వెళ్ళినా ఒక అలవాటు అయితే ఉంటుంది కదా మనందరికీ, అదేనండి ఫొటోస్ తీసుకోవడము. జనాలు ఎక్కడ ఏ డెకరేషన్స్ కనిపిస్తే అక్కడ ఫొటోస్ తీసుకోవడం అయితే జరిగింది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది మా లుల్లు మాల్. చాలా బాగా డెకరేషన్ చేశారు, చాలా అందంగా కూడా ఉందండి. మంజీరా మాల్ ఎలా ఉంది ఏంటి అంటే దానికన్నా డబల్ త్రిబుల్ ఇక్కడనైతే చాలా బాగా చేశారు. ఇక మా ఆర్వీకి అయితే అంతు లేదండి. ఏంటి అంటే తినే ఐటమ్స్ అన్నమాట. లాలీపాప్స్ అని ఐస్ క్రీమ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా దొరకాయి. ఇంత పెద్ద లాలీపాప్ అయితే కొనిచ్చాండి ఏడుస్తే, ఎందుకంటే మరి వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేమనుకోండి, మనకు అసలు ఏది చూడనివ్వరు, ఏది కొనుక్కొనివ్వరు కదా. సో అందుకనే ఫస్ట్ వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చామనుకోండి మనం ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పాను కదా ఏడికైనా మనకైతే
ఫొటోస్ తీసుకోవడం చాలా అలవాటు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ అదే చేస్తున్నారు. డెకరేషన్స్ బాగా చేశారు, కొత్త మాల్ కదా, ఎందుకంటే మనం కూడా అట్రాక్టింగ్గా కనిపించాలి కదా, అందుకనే చాలా బాగా డెకరేషన్స్ చేశారు. వీలైనంత పాసిబుల్గా వాళ్ళు దిగడమే కాదండి, వాళ్ళతో పాటు మేము కూడా దిగేసాం ఫుల్గా ఫొటోస్ అయితే. అంతేకాకుండా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను తీస్తున్నాను అన్నమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ అయితే మీకు నేను చూపిస్తున్నా అండి. డిఫరెంట్ మోడల్లో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్, డ్రెస్ల మీదకి కానీ వెస్ట్రన్స్ మీదకి కానీ లేదంటే శారీస్ అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్ కలెక్షన్. ఇయర్ రింగ్సే కాదండి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇందులో. అసలు మనకు దొరకని ఐటమ్ అంటూ లేదు. దండలు కానీ నెక్ సెట్స్ కానీ ఏదంటే అది మనకు అవైలబుల్ అయితే ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్ అంటే మనకు ట్రావెలింగ్ పర్పస్లో కానీ, క్యాజువల్ పర్పస్లో కానీ, లేదంటే ఆఫీస్ పర్పస్లో కానీ అన్ని రకాలుగా యూజ్ ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్న ప్రైస్ కంటే 20%, 50%, 60% ఆఫ్ కూడా పెట్టాడండి ఉన్న ప్రైస్ పైన. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అమ్మాయిలకు ఎంతో ఇష్టమైనవి హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ కదండి. ఇవి ఉంటేనే కదా మనం బయటకు వెళ్ళేది. సో ఇవి ఇందులో మాత్రం తీసుకుంటే బ్రాండ్ ఐటమ్ అన్నమాట. మనం వాషబుల్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్రాండ్ ఏ అట్లా ఏ రకంగా కావాలనుకున్నా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయండి. చాలా మంచి బ్రాండ్స్ అయితే దొరికాయి. క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పేసి, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయండి. మీకు కూడా ఎవరికి ఎంత హ్యాండ్ బ్యాగ్స్, ఎవరికి ఎంత ఇష్టమో అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మనకు ఎంతమందికి ఇష్టము అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అంతేకాకుండా ఈ వీడియోని చూడడము స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ఈ మాల్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి అనేది అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనకు యూజ్ అవుతుంది అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ప్లస్ మన లేడీస్కి కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఆఫర్ ఉంది. 20%, 30%, 50% ఇందులో అయితే ఆర్విక్ అయితే చూసాము. ఆర్విక్ వచ్చేసి వెస్ట్రన్ చూసాము, బాగా నచ్చాయి. కాకపోతే ఏంటంటే తిన్న సైజు దొరకలేదు మాకు. ఒక డ్రెస్ దొరికింది, ఒకటైతే తీసేసుకున్నాం వెస్ట్రన్. చిన్నపిల్లలకైతే డిఫరెంట్ డిఫరెంట్ వెస్ట్రన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇది మాత్రం ష్యూర్ చాలా అంటే చాలా బాగున్నాయి.
చాలా బాగున్నా. ట్రెడిషనల్ కన్నా వెస్ట్రన్ అయితే డిఫరెంట్, ఎందుకంటే దుబాయ్లో ఎక్కువ వెస్ట్రన్సే వాడతారు కదా. సో అలాంటి మోడల్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అలానే చూడండి. నేను రా వీడియో చేశాను కదా, సో డిస్టర్బెన్స్ ఉంటుందని అయితే మ్యూజిక్ యాడ్ చేస్తున్నా, చూస్తూ ఉండండి. సో చూసారు కదండి, మనకు కావాల్సిన ఐటమ్సే కాదండి, ఫిఫ్త్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. సో మనం ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.